ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. ఏవి కాపాడుకోవాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లోకంలో మనుషులు చాలా వాటిని కాపాడుకుంటారు, ఆస్తిని కాపాడుకుంటారు, ధనమును కాపాడుకుంటారు, వారి యొక్క వస్తువుల్ని కాపాడుకుంటారు, యవనస్తులైతే వారి సెల్ ఫోన్ను కాపాడుకుంటారు, వారికి ఉన్నటువంటి రహస్యాల్ని బయటపడకుండా చూసుకుంటారు. అయితే బైబిల్ చెప్తుంది, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరతాయి. నీ హృదయం చాలా శ్రేష్టమైంది. అట్ ది సేమ్ టైం అదే హృదయాన్ని కబళించడానికి అపవాది కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హృదయంలో దేవుని వాక్యం ఉంటే జీవితం అంతా వెలుగుమయంగా ఉంటుంది, జీవితం అంతా సవ్యమైన దిశలో నడుస్తుంది. అదే హృదయంలో దేవుని వాక్యం ఉండకుండా దురాలోచనలు, జారత్వాలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కృత్రిమం, కామాతురత, వీటన్నిటిని హృదయంలో పెట్టి మనిషిని పాడు చేయడానికి అపవాది కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, జీవధారలు బయలుదేరడానికి ఆధారంగా నీ హృదయం ఉంది కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీకున్న ఆస్తిపాస్తుల కన్నా, నీకున్న వస్తువాహనాల కన్నా ఎక్కువగా నువ్వు కాపాడుకోవాల్సింది నీ హృదయాన్ని. ఎలా కాపాడుకుంటాం హృదయాన్ని అంటే, హృదయం నిండా దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు, దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో నువ్వు గడుపుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నిండి, ఆయన సన్నిధితో నిండి, ఆయన ఆత్మతో నిండి నీ హృదయము పదిలంగా ఉంటుంది. లేదంటే నీ హృదయం అపవాదికి చిక్కుకుపోతుంది, భయంకరమైన దురవస్థలోనికి నీ హృదయం వెళ్ళిపోతుంది, తద్వారా నీ జీవితం అంతా సర్వనాశనం అవుతుంది. కనుక నీ హృదయం జాగ్రత్త, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో.